ओम नम शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्री अभिलाषुडिकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा ई रोज मनं मात्लाडुकोवे सब्जेक्ट चाला मंदी मित्रुलु अक्क चेल्लेलु अंदरू कूडा मा पर्सुलो धनं निलबट्टं लेदंडि मा बैग्लो धनं निलबट्टं लेदु दानिकि एदैना उपायं चेप्पंडि अनि चाला मंदी मित्रुलु अडगडं जरिगिंदि వారి కోసం ఈ రోజు ఒక చిన్న అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం అలాగే చాలా మంది మిత్రులు మెయిల్స్ లోను కామెంట్స్ లోను పిల్లల చదువు పాయింట్ ఆఫ్ వ్యూ లోను అలాగే వివాహ సంబంధాల విషయంలోను వ్యాపార విషయంలోను అలాగే నెగటివ్ ఎనర్జీని తగ్గించుకునే విషయంలోను కామెంట్స్ చేస్తున్నారు మిత్రులారా నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి మీకు మీరు ఏ పరిహారాన్ని అనేది మీరు చేసుకోగలుగుతారో ఆ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వద్దాం నిత్య జీవితంలో మనం పర్సులో కానీ అలాగే బ్యాగులో కానీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ ధనాన్ని తీసుకువెళ్తూ ఉంటాం అంటే డబ్బును కావచ్చు బంగారాన్ని కావచ్చు ఒక్కొక్కసారి మనం ఆ పర్సులో పెట్టుకుని వెళ్ళినప్పుడు ఆ ధనం విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది చాలామంది అడిగారు అలా కాకుండా ఏదన్నా మార్గం ఉందా ఏదన్నా మనకి తగ్గించుకోవడానికి అవకాశం ఉందా అలాగే ధనాకర్షణ కలగడానికి ఏమన్నా మార్గం ఉందా అని చాలామంది మిత్రులు అడిగారు ఈరోజు చెప్పబోయే ఉపాయం చాలా చిన్న ఉపాయం చాలా అద్భుతంగా పనిచేసే ఉపాయం ఆచరణలో పెట్టండి డబ్బులు కూడా ఖర్చు కావు చాలా తేలిగ్గా పనిచేసే ఉపాయం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి ఏం చేయాలి ఎలా చేయాలి చెప్తాను మీరు మీ దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్కి వెళ్ళండి వెళ్ళి అక్కడ రెండు గోమతి చక్రాలని రెండు లక్ష్మీ గవ్వలని అడగండి వారు ఇస్తారు ఎలా ఉంటాయంటే ఇదిగోండి ఇది లక్ష్మీ గవ్వ ఇవి గోమతి చక్రాలు మీకు అంతకుముందు కూడా మనం వీడియోలో వీటి గురించి చెప్పుకోవడం జరిగింది ఎవరైనా సరే శుక్రవారం నాడు గుర్తుంచుకోండి శుక్రవారం నాడు మీ ఇష్టదైవానికి పూజ చేసుకొని ఇంటి దగ్గర ఒకవేళ ఇంటి దగ్గర పూజ చేసుకునే అలవాటు లేని వారు మీ దగ్గరలో ఉన్న విష్ణాలయానికి అంటే రామాలయం కావచ్చు కృష్ణుడు ఆలయం కావచ్చు మన తిరుమల వెంకన్నదైనా కావచ్చు అంటే వెంకటేశ్వరస్వామి ఆలయమైనా కావచ్చు లక్ష్మీ నరసింహస్వామి ఆలయమైనా కావచ్చు లేదంటే నారాయణ ఆలయం అంటే వేణుగోపాలస్వామి గుడి అయినా కావచ్చు ఇలా ఈ గుళ్ళకి వెళ్ళండి అంటే శ్రీమన్నారాయణుడు ఉన్న గుడికి వెళ్ళండి అంటే ఆయన అవతార దశావతారాలు ఏ రూపంతో ఉన్నా సరే ఆ దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఉన్న పూజారి గారికి ఈ రెండు లక్ష్మీ గవ్వలని అలాగే రెండు గోమతి చక్రాలని ఆయనకి ఇవ్వండి ఇచ్చి ఆయన చెప్పండి స్వామివారి దగ్గర పెట్టి ఇవ్వమని చెప్పండి ఆయన ఏం చేస్తారంటే స్వామివారి దగ్గర పెట్టి పూజ చేస్తారు మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ మీరు రెండు గోమతి చక్రాలని అలాగే రెండు లక్ష్మీ గవ్వలను కనుక పెట్టుకుంటే ధనాకర్షణ పెరుగుతుంది ముందు అంటే మీకు వృధా ఖర్చులు తగ్గుతాయి ఆడేవారైనా మగవారైనా ఎవరైనా పెట్టుకోవచ్చు మరి అనుమానం వస్తుంది నెలస టైం వచ్చినప్పుడు మరి ఉంచుకోవచ్చండి బ్యాగ్లో అని బ్యాగ్లో ఉన్నవాడికి ఎలాంటి ఇబ్బంది లేదు మగవారైతే నిర్భయంగా పెట్టుకోవచ్చు ఒకవేళ మీ పర్సు వాడమండి మరేం పరిస్థితి పర్సు వాడని వారు ఎవరైనా సరే గోమతి చక్రాన్ని కానీ లక్ష్మీ గవ్వల్ని కానీ మీరు చక్కగా ప్రెస్సింగ్ బ్యాగ్స్ దొరుకుతాయి మనకి చిన్న చిన్నవి ఇంత అంగుళం సైజ్ కూడా దొరుకుతాయి అలాంటి కొనుక్కొని ఈ గవ్వలని అలాగే గోమతి చక్రాన్ని జేబులో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు తగ్గుతాయి ధనాకర్షణ పెరుగుతుంది ఖర్చులు కూడా మీ ఆధీనంలో ఉంటాయి ఇదొక ఉపాయం అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే మరి పర్సుల్లోనూ బ్యాగుల్లో ఏం పెట్టుకోకూడదు ఏం పెట్టుకుంటే ధనం నిలబడదు చాలామందికి తెలియదు కొంతమంది పాన్ పరాగులు చివరికి పర్సులు పెట్టుకుంటూ ఉంటారు వారి చేతిలో రూపాయి నిలబడదు అలాగే కొంతమంది సిగరెట్ ప్యాకెట్లో డబ్బులు పెడుతుంటారు అంటే సిగరెట్ డబ్బాలు పెడుతుంటారు వారి దగ్గర డబ్బులు నిలబడవు పొరపాటు కూడా పెట్టకూడదు అలాగే పర్సులో కూడా మన పర్సులో కూడా బీడీలు సిగరెట్లు పాన్ పరాగులు పెట్టకూడదు అలాగే ఆడవారు వారి బ్యాగుల్లో ఈ మెడిసినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కొన్ని మెడిసిన్స్ క్యారీ చేస్తూ ఉంటారు డైరెక్ట్గా బ్యాగులు వేసేస్తుంటారు అలా కాకుండా ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని
మీరు పెట్టుకోండి, డైరెక్ట్గా బ్యాగులో పెట్టమాకండి. అలాగే మగవారు ఏం చేస్తూ ఉంటారంటే, సహజంగా మగవారికి ఒక దుర్లక్షణం ఉంటుంది, ఈ పర్సులో కూరగాయలు కొన్న రిసిప్ట్స్, అంటే సూపర్ మార్కెట్లో రిసిప్ట్స్, సరుకులు రిసిప్ట్స్, మెడికల్ బిల్స్, అంటే మెడికల్ షాప్ ప్రిస్క్రిప్షన్ తీసుకునే బిల్స్ లాంటివి, అలాంటి కొన్ని కంటిన్యూ పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటివి పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీకు నెగిటివ్ ఇంపాక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది చిన్న రెమెడీ. కంపల్సరీగా గుర్తుంచుకోండి, గోమతి చక్రాలని లక్ష్మీ గోళ పెట్టుకోండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎవరైనా సరే బర్త్ నెంబర్ అంటే పుట్టినరోజు మీద ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి, ఎలాంటి కలర్ పర్స్ వాడుకోవాలి, ఎలాంటి బ్యాగ్ వాడుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.